నమస్తే, నా పేరు జయరాజ్. ఈ రోజు బర్నింగ్ పాయింట్ నెల్లూరు జిల్లాలో బీపీఆర్ టీడీపీ బాటను పట్టాడు. వైసీపీని వీడి టీడీపీని చేరుకునేందుకు ఈ నెల 2వ తేదీ ముహూర్తం ఫిక్స్ అయినట్టు సమాచారం. 2వ తేదీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరుకు ఇచ్చేసి నెల్లూరులోని బీపీఆర్ టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఆయన బాటలో ఎవరెవరు పయనిస్తారు అన్న విషయం ఇక్కడ ప్రధాన చర్చగా మారింది. నెల్లూరు జిల్లాలో నెల్లూరులో నగరంలో సిటీ కార్పొరేటర్లు కొందరు బీపీఆర్ తోటి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. దీనిలో ముఖ్యంగా డిప్యూటీ మేయర్గా ఉన్న రూప్ కుమార్ యాదవ్ ఇక్కడ బీపీఆర్తో పాటు తెలుగుదేశంలోకి పోయేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బీపీఆర్ మాజీ మంత్రి పొంగూరు నారాయణ నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో మాజీ మేయర్ ప్రస్తుత టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ హాజరయ్యారు. ఈ చర్చల్లోనే డిప్యూటీ మేయర్ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తోటి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఒక డేట్ను ఖరారు చేశారు. 2వ తేదీ బీపీఆర్ టీడీపీలో చేరేందుకు అవకాశాలు ఉన్నట్టు సమాచారం. 2వ తేదీ మాజీ ముఖ్యమంత్రి నెల్లూరుకు నారా చంద్రబాబు నాయుడు వచ్చి బీపీఆర్ దంపతులకు టీడీపీ సభ్యత్వం ఇస్తారని తెలుస్తుంది. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం బీపీఆర్ బాటలోనే నెల్లూరు జిల్లా కందుకూరు చెందిన ఎమ్మెల్యే మారుగుంట మైదారెడ్డి కూడా వెళ్లిపోతాడన్న సమాచారం తెలుస్తుంది. మారుగుంట మైదారెడ్డి ఇప్పటికే తన కోసం బీపీఆర్ ముఖ్యమంత్రితో ఘర్షణ పడ్డాడని, ముఖ్యమంత్రి దగ్గర తన టికెట్ కోసం గట్టిగా ప్రయత్నం చేశారని, తనకు టికెట్ ఇవ్వని నేపథ్యంలోనే బీపీఆర్ కూడా పార్టీని వీడేందుకు సిద్ధమయ్యాడని, ఆయన బాటలో తాను కూడా వెళ్లాల్సిన బాధ్యత తనపై ఉందని తన అనుచరులతో మారుగుంట మైదారెడ్డి కందుకూరులో చెప్పినట్టు సమాచారం. ఈ మేరకు ఆ విధంగా సన్నాహక ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతమైతే కందుకూరులో మారుగుంట మైదారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయనకు కందుకూరు నియోజకవర్గ వ్యాప్తంగా మంచి పడుతుంది. కందుకూరు నియోజకవర్గంలో వాళ్ళ తండ్రి కూడా గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆయన అదే స్థాయిలో ఇండిపెండెంట్గా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారు. కందుకూరు నియోజకవర్గంలో మారుగుంట మైదారెడ్డికి ఒక వర్గం ఉంది. ఈ నేపథ్యంలో బీపీఆర్ బాటలోనే మారుగుంట మైదారెడ్డి కూడా పయనించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మారుగుంట మైదారెడ్డి కూడా ఈ నెల 2వ తేదీ బీపీఆర్తో కలిసి టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది వెన్యూ ఎక్కడ ఏ సందర్భంగా చేరుతున్నారన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఒక 2-3 గంటల్లోనే ఈ వ్యవహారం కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి.